ఆ ఇంటర్వెల్ బెంగళూరు ఆ బొట్టే నీకు మాచర్లలో పోస్టింగ్ వచ్చింది ఐఎస్ఏ ఆఫీసర్ లాగా వెళ్ళిపో అంటారు అంతే వెళ్ళిపోతాడు మనోడు దూకుంటా వచ్చేసి అక్కడ వచ్చి మన ట్విస్ట్ ఏంటంటే విలన్ గారు ఉన్నారా డబుల్ రోల్ ఆయనకి ట్విస్ట్ పెద్ద డబుల్ రోల్ అంటే ట్విన్స్ ఉంటారు డబుల్ రోల్ అదే నేను షాక్ అయినా ఏంటి ఎప్పుడు హీరో హీరో అంటారు ఈసారి విలన్ డబుల్ రోల్ అంటే నేను మంచిగా ఓకే విలన్ డబుల్ రోల్ కదా ఐఎమ్ గుడ్ ఆల్ ద బెస్ట్ అన్న సో ఆ డబుల్ రోల్ కదా గట్టిగా ఉంటుంది విలన్ పై మన హీరోకి చాలా ట్రబుల్స్ వస్తాయి అనుకోండి ఏం లేదు కన్న కన్న తన్నుకుంటే వెళ్ళిపోతాడు ఫ్లోలో బేబీని వాడుకోవడానికి బేబీలాగా బేబీ టిష్యూలు ఉండాలి బేబీని అట్లా నాని శ్యామ్సింగ్ గారు ఎట్లా పెట్టినాడు అట్లా పెడితే హైప్లో వస్తుంది బేబీని ఫాల్తూగా వాడుకున్నారు కానీ రాను రాను అంటుంది సిన్నరో సిన్నరో ఆ సాంగ్లో కృతి మ్యామ్ ఇంకా అంజలి మ్యామ్ అసలు ర్యాంపేజ్ అన్న ర్యాంపేజ్ ఆ సాంగ్లో ఇద్దరికి నేను ఫ్లాట్ అయిపోయినా ఆ సాంగ్ ఒకటే మొత్తం మూవీలో ర్యాంపేజ్ పాట బీజిఎం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి ఇంటర్వెల్ బ్యాండ్ దగ్గర ఇంకా క్లైమాక్స్ ఫైట్ దగ్గరే బీజిఎం బాగుంటుంది మిగతా అన్నది రాడ దింపుకోవాలి క్లైమాక్స్ అంతే వన్ మోడల్ చెప్పాలంటే యావరేజ్ యావరేజ్ అన్న ఫ్లాప్ అయితే చెప్పాను బికాజ్ కొంచెం మంచి ఫైట్స్ ఉన్నాయి ఫైట్స్ ఎవరు రాసినారో గట్టి ఫైట్స్ ఉన్నాయి ఫ్లాప్ అయితే చెప్పాను కానీ మంచి మూవీ మనోడు వచ్చాడు వచ్చాడు సీతయ్య వచ్చాడు ఒకసారి మా బ్యాచ్ని కవర్ చేయండి ఇగో మన 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 విలన్ సముద్ర 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 కని ఎక్కడ ఏంట్రా ఎక్కడికి వెళ్ళిన పదిదానికి అడ్డపడుతున్నావు జింక పరిగెడుతూ ఉంటుంది పులి వేటాడుతూ ఉంటుంది పులి పంజాక చిక్కినంత వరకే చిక్కిందా ఆహారం అయిపోతావు పో ఏంటి భయ్యా త్రివిక్రమ్ శ్రీవాసుల పంచలేంటి ఆడ ఏ ఎలివేషన్ షాట్లు ఏంటి మా దగ్గర ఐపీఎస్ ముందు నువ్వు మా దగ్గర చూపిస్తున్నావా గవర్నమెంట్ ఉద్యోగం మీద చేయేస్తే ఎలా ఉంటుందో తెలుసా మా చర్లో కూడా నువ్వు ఉండవు అలాగే సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అన్నమాట అయిపోయింది ఇంకా సీన్ అయిపోయింది అదిగో మనవాడికి ఏదో అడుగుతున్నాడు సినిమా సముద్ర కని అంటే విలనిజం అంటే చూపించాడు భయ్యా మామూలుగా లేదు సముద్ర కని ఇక కాలు రెగరేసింది అబ్బకయ్య తుండి ఎగరేసి చెప్తున్నాను సూపర్ డూపర్ హిట్ 5/5 రేటింగ్ ఓకే అదిరిపు సెకండ్ హాఫ్ మాచర్ల నియోజకవర్గం అనేది నిజంగా అంటే అక్కడ జరుగుతున్న పరిణామాల గురించి ఇప్పుడు జరిగే రాజకీయాల గురించి చిన్నంగా చూపించారు సూపర్ చాలా బాగుంది పాటలు కూడా చాలా బాగున్నాయి ఐటమ్ సాంగ్ అయితే ప్రతి ఒక్క నోట్లో నడుతుంది మామా ఒకసారి స్టెప్ లేదు లేదు నువ్వే చూడాలి లేదు లేదు ఒక్కసారి ఒకసారి నువ్వే ఇయ్యాలి నేను కంపోజ్ చేస్తా ఒకసారి రాను రాను సినిమా సూపర్ హిట్ మామా పండుగ చేసుకోవాలి నితిన్ గారు మీరు ఇంకా దీని కోసం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు డైరెక్ట్ గారు ప్రొడ్యూసర్ గారు మీకు అసలు వర్షం ఇంకా ఇంకా అసలు సమస్య లేదు మీకు రాకపోతే మేము రప్పిస్తాం డబ్బు మా సాయశక్తిలో మేము ప్రయత్నించి మేము తిరిగి ప్రమోషన్ చేయించి మీ సినిమా కాదు ఏ సినిమా అయినా సరే సినిమా ఇండస్ట్రీలో ఆడాలా మళ్ళీ థియేటర్కి వచ్చి సినిమా వాళ్ళందరూ కూడా సినిమాకి వచ్చి చూడాలి నెగిటివ్ కామెంట్ చేయొద్దు చేసినా నమ్మొద్దు డైరెక్టర్ గారు చాలా బాగా చేశారు మొత్తం టెక్నీషియన్ సూపర్ సూపర్ డూపర్ హిట్ మంచి సినిమా భయ్య తప్పుడు కోతలు కుయ్యద్దు తప్పుడు కోతలు కూసిన వాళ్ళకి మామూలుగా ఉండదు భయ్య చెప్తున్నాను అలాగే సినిమా చూడకుండా 150 బొక్క 100 బొక్క అన్న వాళ్ళు అసలు అలాంటి వాళ్ళని అసలు ఎంకరేజ్ చేయవద్దు సినిమా గురించి ఓకే 100 నిజాలు చెప్పండి కానీ ఒక్క అబద్ధం ఆడినా సరే బాగోదు భయ్య సినిమా గురించి చెప్తున్నాను అన్నా అన్నా పవన్ కళ్యాణ్ దేవుని భక్తునిగా చెప్తున్నా సినిమా సూపర్ హిట్ రాజప్ప ఈరప్ప తొక్కప్ప నా బొంగప్ప ఎవడైతే నాకంటే ఇదే పనిష్మెంట్ ఇదే పనిష్మెంట్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయి నువ్వేమో త్రికాంత్ శ్రీనివాసులో పంచుడు వీడేమో భయపడ్ల యాక్షన్లో మరి నేనేం చేయాలి రాజమౌళి సినిమాలో ఎలివేషన్ తీయాలా అన్నా నువ్వు ఈ సినిమాలో డైలాగ్లు చిరంజీవి గారు బాలకృష్ణ గారు కొట్టేవన్నా నువ్వు ఆ కోవలోకి వెళ్ళిపోతావు ఇన్ని రోజుల నుంచి నితిన్ అన్న డ్యాన్స్ రాదు అని అన్న వాళ్ళకు నిజంగా చెప్తున్నా ఈ సినిమాతోటి అల్లు అర్జున్ అన్న రామ్ చరణ్ అన్న జూనియర్ ఎన్టీఆర్ అన్న కోవలోకి ఖచ్చితంగా వెళ్ళిపోతాడు అండ్ ఒక నియోజకవర్గానికి చెడు జరిగితే దానికి ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళే కాదు దానికి ఒక గవర్నమెంట్ ఆఫీసర్ కూడా మంచి చేయగలుగుతాడు కలెక్టర్ కూడా ఏదైనా చేయొచ్చు అని కలెక్టర్ మీద చేయేస్తే గవర్నమెంట్ మీద చేసినట్టే అని మంచి మెసేజ్తో ఈ సినిమాతోటి మన నిత్యానంద మనందరికీ మంచి చేయడానికి ఈ సినిమాకి వచ్చాడు సినిమా తీశాడు అన్నా మీ అందరికీ దండం పెడుతున్నా జూనియర్ ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ ప్రభాస్ అన్న ఫ్యాన్స్ మహేష్ బాబు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఈ సినిమాని చూడండి ఎందుకంటే ఒక మంచి మెసేజ్ ఇచ్చిన సినిమా అండ్ వెన్నెల కిషోర్ గారి కామెడీ ఎక్కడ దక్కేదే లేదు అండ్ కృతి శెట్టి క్యాథరీనా అసలు ఎంత సూపర్గా చేశారు అంటే బేబమ్మ యువర్ బంగారు బొమ్మ వెన్నెల కిషోర్ గారి కామెడీ ఫస్ట్ నైట్ సీన్ కామెడీ అయితే అది మామూలుగా లేదు దద్దరి వెళ్ళిపోయింది ఏ సినిమాలో లేదు సూపర్ భయ్య జై నితిన్ అన్న జై పోస్టర్ బాగుంది
ప్లస్ ఏమంటే ఇంకా నితిన్లో మనము జయం లవ్ స్టోరీ చూసాం కదా, జయం కానీ గుండె జరిదుగా అవుతుంది కానీ ఇవి కానీ చూసాం కాబట్టి ఇప్పుడు మా సాంగిల్ ఆడియన్స్కి బాగా కనెక్ట్ అవుతుంది. సినిమా చాలా బాగుంది. 1 2 3 4 నితిన్ అన్న నెవర్ బిఫోర్. ఇంకా ఒక్కొక్క సినిమాకి ఊపిరి పోసాడు నితిన్ అన్న, అయితే చాలా బాగుంటుంది. ప్రాబ్లం లేదు, కొత్తగా ఏం లేదు. రొటీన్ అంటే ఇంకా మనకి ఇంకా ప్రతి ఒక్కరు గవర్నమెంట్ ఆఫీస్ అని తీసుకొచ్చి చేస్తున్నారు కదా ఏదో ఒకటి, అలానే ఇది కోసం ప్రజల కోసం చేస్తారు, ఓట్ ఫర్ ఫ్యూచర్ అని చెప్పేసి చాలా బాగుంటుంది. మెసేజ్ ఉంటుంది. ట్విస్ట్లా? ట్విస్ట్ అనేది ఏం లేదు, అయితే ఒక ఫ్లో వెళ్ళిపోతుంటుంది సినిమా, చాలా బాగుంటుంది, ఇదిగా ఉంటుంది అన్నమాట. ఇటు కొట్టింది నితిన్, ఇటు కొట్టింది. రేటింగ్ వచ్చేసి 3.5 ఇస్తుంది. నో ప్రాబ్లం, ఓకే, షూర్, చాలా బాగుంది. అందరూ డెఫినెట్గా చూడండి, సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి, చాలా బాగున్నాయి, చాలా బాగుంది, చాలా బాగున్నది అమ్మా, చాలా చాలా బాగున్నది. వాళ్ళ సాంగ్స్ ఏంటి, సాంగ్స్ చాలా బాగున్నాయి, సాంగ్స్ హీరోయిన్ కూడా చాలా బాగున్నది, చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా చాలా బాగుందమ్మా, సూపర్ సినిమా మాత్రం సూపర్. పాటలు బాగున్నాయమ్మా, అందుకే నాకు సాంగ్స్ అంటే కూడా ఇష్టం. హీరో హీరోయిన్ కూడా చాలా చాలా బాగున్నారు, సాంగ్స్ కూడా బాగున్నాయి, బాగుందమ్మా, చాలా బాగుంది, ఫైట్స్ కూడా చాలా బాగా చేస్తారు. హిట్ అది. సో చాలా రోజుల తర్వాత నితిన్ గారు చాలా హ్యాపీగా, చాలా ఎంజాయ్గా, చాలా ఎనర్జీగా, కొత్త లుక్ ఉంది, చాలా బాగా చేశారు, చాలా ఎనర్జీగా ఉంది. సినిమా అయితే సూపర్ హిట్ అవుతుంది, ఎందుకంటే ఇది ఒక్క సినిమాతో చాలు, మళ్ళీ ఆయన ఎక్కడికో వెళ్ళిపోయిండు. చాలా ఎనర్జీగా ఉంది, సాంగ్స్ అయితే అల్టిమేట్ అనమాట, సూపర్గా ఉన్నాయి సాంగ్స్ కానీ, ఫైట్స్ కానీ, లుక్కే చేంజ్ ఉంది. నాకు ఒక పవన్ కళ్యాణ్ గారిని, మళ్ళీ ఒక పవన్ కళ్యాణ్ గారిని చూసినట్టు అనిపించింది, చాలా సంతోషంగా ఉంది. ఆయన సినిమా ఇవాళ ఫస్ట్ డే ఇవాళ చూడడానికి అమ్మని తీసుకొని వచ్చిన, చాలా సూపర్ ఉంది, చాలా మామూలుగా లేదు అసలు. హీరో యాక్టింగ్ అయితే కొత్త లుక్, చాలా ఎనర్జీగా ఉంది, చాలా బాగుంది. మన మాచర్ల నియోజకవర్గం సినిమా చూడడం జరిగిందన్న, సినిమా మాత్రం చాలా బాగుందన్న, అంటే కథ కథనాలు పక్కన పెడితే ఫుల్ ఎంటర్టైనర్, మాస్ ఎంటర్టైనర్ అనమాట. మాస్ అలా సింగిల్ థియేటర్లు అయితే స్క్రీన్లు చిరిగిపోతాయి. ఇంకా ఆయన యాక్టింగ్ కానీ లుక్స్ కానీ చాలా చాలా డిఫరెంట్, ఎందుకంటే సొంత బ్యానర్ వల్ల లుక్స్ కూడా స్పెషల్గా కేరింగ్ తీసుకున్నట్టుకున్నారు. ఇంకా ఎవరో సాగర్ అంటే మ్యూజిక్ డైరెక్టర్ నాకు అంతగా తెలీదు, బట్ సాగర్ గారు మీరు చాలా చాలా బాగా కొట్టారు మ్యూజిక్, సాంగ్స్ కానీ అన్నీ కూడా బాగున్నాయి అన్న. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఒక మాస్ యాంగిల్ వెళ్తుంది సినిమా, ఎక్కడా బోర్ కొట్టదు. ఇంకా కథనాలంటే మా సినిమాలు అంటే ఏమందన్నా, ఒక విలన్ వెళ్ళి హీరో దంపతికి ఇస్తాడు, తర్వాత హీరో హీరోయిన్ చూపిస్తాడు, ఇయ్యే కథలు ఉంటాయి. సో కథపరంగా అలాగున్నా చూపించడం చాలా కొత్తగా చూపించారు. సినిమా మాత్రం ఎక్కడ బోర్ కొట్టకుండా డైరెక్టర్ గారు ఎవరో కొత్త డైరెక్టర్ అయినా చాలా బాగా తీశారు. సో సునీందర్ రెడ్డి గారు ఆయన నమ్మి ఇంత హైలైట్గా తీయడం అనేది చాలా గ్రేట్ అన్న. నిజంగా సొంత ప్రైనర్ కాబట్టి ఫైట్లు కూడా చాలా హైలైట్గా ఉన్నాయి, ఒక పెద్ద హీరోగా ఉన్న అంత హైలైట్గా ఉన్నాయి సినిమాలు మాత్రం. ఒక చాలా బాగుందన్న యాక్టింగ్ మొత్తం టోటల్ డిఫరెంట్, లుక్స్ కానీ ఇంకా టోటల్ అంటే ఆయన డ్యాన్స్ కానీ మొత్తం జానీ మాస్టర్ కొరియోగ్రఫీ. అవునన్న, భీష్మ తర్వాత ఆయన హిట్ లేదు, సో భీష్మ తర్వాత ఆయన బ్లాక్ బస్టర్ ఇదే భీష్మ తర్వాత సినిమా. అయితే బాగుందండి మ్యూజిక్, ఎవరు కొట్టారు బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంది, బ్యాక్గ్రౌండ్ అవునా, సో ఆయనలాగా ఇచ్చారు సేమ్ కొంచెం, అదే నేను అనుకున్నా ఏంటి ఇంత బాగా ఇచ్చారు ఎవరు అని సాగర్ అంట కదా, చాలా బాగా ఇచ్చారు మ్యూజిక్ డైరెక్టర్ చలోకి. ఇంకా నాగశౌర్య సినిమా కూడా ఇచ్చాడు, సో ఈ సినిమాలో కూడా సాంగ్స్ బాగున్నాయి, ఇంకా స్పెషల్ సాంగ్ అంజలిది అది ఓకే బాగా హ్యాండిల్ చేశారు అండి. అసలు నాకు కొత్త డైరెక్టర్ నా ఫీల్ లేకుండా చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్గా చేశాడు. ఇంకా మ్యూజిక్గా చెప్పాలంటే స్పెషల్ సాంగ్ బాగా కేర్ తీసుకున్నట్టుకున్నారు, రాని రాంటి సినిమా అయితే చాలా బాగుంది సినిమా. ఏం అనిపించలేదు, కామెడీ ఫస్ట్ హాఫ్లో వెన్నెల కిషోర్ బాగుంటుంది, సెకండ్ హాఫ్లో ఒక పాట తప్ప అంత బోర్ బోర్ బోర్గా ఉంటుంది. ఆల్రెడీ మనం ఎక్స్పెక్ట్ చేస్తాం మూవీ అయితే విలన్ కొడతాడు చంపేస్తాడని, అంతే రెగ్యులర్ మూవీ, అంత ఏం అనిపించలేదు. సాంగ్ మాత్రం బాగుందన్న, అంజలి బాగా చేసింది అంతసేపు ఆ పాట కోసం పోస్తున్నకైతే నార్మల్ రెగ్యులర్ మూవీ అని చెప్పచ్చు, అంత మించి అంత సూపర్ హిట్ కాదు. నితిన్ కొంచెం స్టోరీస్ మంచిగా ఎంచుకుంటే బాగుంటుంది, అంతే 2.5 వేసాను అంతే, ఆ పాట కోసం మాత్రమే. సినిమా నేను అయితే చూసింది, మీరు కూడా అందరు వచ్చి చూడండి పోయా, సినిమా చాలా హైలైట్గా ఉంది. నితిన్ మళ్ళీ కొత్తగా సినిమా తీసినప్పుడు ఎట్లా ఉన్నాడో యంగ్గా, ఇప్పుడు కూడా అట్లానే ఉన్నాడు. సినిమాలో ఐటమ్ సాంగ్ అయితే హైలైట్ ఎర్రగా తీసారు అసలు, ఫస్ట్ మామూలుగా లేదు. బీజం హైలైట్, బీజం విలన్ క్యారెక్టర్ వచ్చినప్పుడు అయితే బీజం ఇస్తారు, ఆ చిన్న కింద నుంచి సౌండ్ అయితే సూపర్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే విలన్ క్యారెక్టర్ 2 క్యారెక్టర్స్ ఉంటాయి, కొడుకు తండ్రి, అక్కడ కూడా బాగానే ఉంది. విలన్ వచ్చినప్పుడు, కొడుకు వచ్చినప్పుడు, తండ్రి వచ్చినప్పుడు. ఇంకోటి ఐటమ్ సాంగ్లు ఉంటుంది అయ్యా, సినిమా హైలైట్ అన్న. ఇంకోటి
ఫైట్స్ అయితే కొరియో ఫైట్స్ స్టెప్స్ కొరియోగ్రాఫరు ఫైట్ మాస్టరు అన్నా రాడ్ అన్నానికి రాడ్ పెట్టాలి భయ్య రాడ్ అన్నానికి రాడ్ పెట్టండి కొత్తదనం అన్న సినిమా మొత్తం ఒక కలెక్టర్ వచ్చి ఒక నియోజకవర్గంలో ఎలక్షన్ జరిగింది ప్లేస్లో ఎలక్షన్ జరిపిస్తున్నాడు అన్నదే పాయింట్ అది కొత్తదనం అసలు ఇంతవరకు ఏ సినిమాలో ఇట్లా కలెక్టర్ వచ్చి ఎలక్షన్ పెడతాడు అది చేస్తాడు పెట్టిరు పెడతారు కామన్గానే కానీ మొత్తం సినిమానే మెయిన్ అంటే హీరోనే మెయిన్ హైలైట్గా పెద్ద అంటే పెద్ద దిక్కై ఒక ఎలక్షన్ జరుపుతున్నాడు అన్న ఆ లెవెల్లో తీసారన్నమాట ఉంటుందన్న కార్తికేయ టూ గురించి నేను చూడలేదు కాబట్టి నేను చెప్పలేను భయ్య ఈ సినిమాకి అయితే తట్టుకుంటుందన్న చాలా బాగుందన్న సినిమా మీరు కూడా చూడండి అన్న మీరు కూడా ఆల్రెడీ చూసారు ఆల్రెడీ అది మీకు కూడా తెలుసు తట్టుకుంటుందా తట్టుకోదా అన్న థాట్ మీకు అయితే ఉంటుంది ఉండొచ్చు సినిమా మాత్రం సూపర్ అన్న బాగుంది ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు గ్రీన్ మెట్రోస్ యాదాద్రి తులసివనం సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ టు ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ